అజర్బైజాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రస్తుతం టర్కీతో ఎందుకు పోల్చాల్సి వస్తుందంటే అది ప్రస్తుతం చేస్తున్నటువంటి యాక్టివిటీలో కనబడుతున్నటువంటిది అదే విధానం కాబట్టి టర్కీ ఆలోచన ఏంటి ఇస్లామిక్ స్థాపన చెయ్యాలి అన్నటువంటిది ఎలాంటి రాజ్య స్థాపన చేద్దాం అనుకుంటుంది దాని ప్రస్తుత కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు మొత్తం ఇక అక్కడ ఇంకొకళ్ళు ఉండడానికి వీలు లేదు పూర్తిగా కూడా అదే వ్యవహారాలు నడపాలి అన్నటువంటిది కదా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి సేమ్ టైము అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంగీకరించకపోయినా సరే వాళ్ళ మీద పరిపాలన చేయాలి అనుకుంటుంది ప్రస్తుతం ఇదే వ్యవహారమే చర్చకు వస్తున్నటువంటి అంశం ఏదైనా సరే టర్కీ కోరుకుంటున్నటువంటి విషయానికి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఇస్లామిక్ రాజ్యాలు పెంచాలి ఇక్కడ మూడు రకాలు ఒకటి డైరెక్ట్ ఇస్లామిక్ రాజ్యాలు అరబ్ కంట్రీస్ వాళ్ళు ప్రకటించుకో వాళ్ళు అరబ్ కంట్రీస్ అనేవాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ని టర్కీని తమతో సమానంగా చూడరు కాబట్టి ఆ దేశాలు కూడా తమలాగానే ఉండాలి తమ పా తమ తరహాలో ఉండాలి అనేటువంటిది ఒకటి టర్కీ అధ్యక్షుడు ఆలోచన రెండవ కాన్సెప్ట్ ఏంటి సగం సగం ఉన్నటువంటి చోట్ల మెజార్ అది ఇస్లామిక్ రాజ్యాల కింద ప్రకటించాలి సగం సగం ఉన్నటువంటి చోట్ల అలాగ కొన్ని దేశాల మీద లెక్కలేసుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే మారింది ఇంతకు ముందు ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఒకప్పుడు మలేషియా లాంటివి కూడా అట్లాగే మారినాయి ఒకప్పుడు ఉన్నటువంటి అదే తరహా చెయ్యాలన్నటువంటిది టర్కీ లక్షణం ఇప్పుడు అదే ప్రస్తుతం ఇక్కడ అజర్బైజాన్ ఆలోచన కూడా ఏదైతే అక్కడ ఆర్మేనియన్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు అక్కడ ఆర్మేనియా క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీ అజర్బైజాన్ వచ్చేటప్పటికి ముస్లిం డామినేటెడ్ కంట్రీ ఈ ప్రస్తుతం ఈ వివాదానికి కారణమైనటువంటి భూభాగంలో ఉన్నది ఆర్మేనియన్స్ అంటే క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు ఆ ప్లేస్ని వాళ్ళు రిఫరెండంలో కూడా తీర్పిచ్చేశారు మేమందరం ఆర్మేనియాతోనే ఉంటామని వందకి తొంభై ఎనిమిది మంది చేతనైతే ఆ రెండు శాతం మందిని తీసుకొచ్చుకుని ఈ దేశంలో తప్పేంలే లేదా వాళ్ళకు కూడా ఆ రెండు శాతం మంది కూడా అక్కడ బతికే హక్కుంది వాళ్ళ మతాచారాలు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూడని చెప్పాలి తప్పేం లేదు కూడా కానీ దానికోసం ఆ మిగతా వాళ్ళందరి ప్రాణాలు తీసైనా సరే ఆ భూభాగాన్ని సొంతం చేసుకోవాలని చూడటం డామినేషన్ కోసం ప్రయత్నించడం అన్నదే అజర్బైజాన్కి సంబంధించి ఎదురవుతున్నటువంటి వివాదం ఇప్పుడు అదే చర్చకు వస్తుంది దీనికి ముగింపు ఎక్కడో చూడాల్సి ఉంది